ఎన్వీ మంజుల సర్పంచ్ గారు దర్పూర్ సక్రం, అదేవిధంగా రజబలి నగర్ శరత్ సర్పంచ్ గారు, మోడ శరత్, సూర్య తండ ఆంగో చిట్టిబాబు రమలుగ, మంగ్య తండ మొత్తం ఓకే మొత్తం ఉప సర్పంచ్ గారు, రజబలి నగర్ ఉప సర్పంచ్ గారు నరసింహరావు గారు, ముఖ్యులందరూ కూడా ఈరోజు గ్రామంలో సర్పంచ్తో సహా కాంగ్రెస్ పార్టీకి నలుగురు సర్పంచులు, ఉప సర్పంచ్ గారు కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసి గతంలో ఆ ప్రాంత అభివృద్ధిలో ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గంలో పనిచేసినప్పుడు కూడా వీళ్ళందరూ నాకు తెలుసు. ఆ రోజుల్లోనే ఆ గ్రామాల మౌలిక సదుపాయాలు మంచినీళ్ళు అవకాశం వచ్చింది. తర్వాత రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా రెడ్డి గారితో అనుబంధంతో ఈరోజు ఇద్దరు సమక్షంలో వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో నలుగురు సర్పంచులు, వాళ్ళ ముఖ్యులు అందరూ వచ్చారు. వారందరికీ విజయదశమి శుభాకాంక్షలతో పాటు రేపు భవిష్యత్తులో మా ఇద్దరు ఆధ్వర్యంలో మీకు ఏ కార్యక్రమాలు కావాలన్నా, రాజకీయ పరంగా కూడా మీకు ఏ రకమైనటువంటి అన్నదండలు కావాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమకూరుస్తుంది. భవిష్యత్తులో మీకు కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రెడ్డి గారిని కూడా మాట్లాడవలసింది. ముందుగా తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దల తుమ్మల నాయకులు బాలసాని గారు, గుప్తా గారు, ఇంకా జగన్నాథ, చాలామంది రాంబాబు గారు, చాలామంది మిత్రులు ఉన్నారు, వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నలుగురు సర్పంచులు, వైస్ సర్పంచ్ గారు, వారి మిత్ర బృందం అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా ఇద్దరు పక్షాన స్వాగతం, సుస్వాగతం. ప్రధానంగా ఈరోజు ఈ సర్పంచులు జాయిన్ అవడానికి కారణం ఒకటే, ఒరిజినల్గా వీరు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు గెలిచారు. గెలిచిన తర్వాత భయభ్రాంతులు చేసి మీ సర్పంచులకు చెక్ పవర్ క్యాన్సిల్ చేపిస్తాము, మీకు ఏ వర్కులు ఇవ్వము, మీ మీద ఇది పెడతాము, ఆ కేసులు పెడతాము, ఈ కేసులు పెడతామని భయభ్రాంతులు చేసి వీరిని ఆ పార్టీలోకి జాయిన్ చేసుకొని వారిని టోటల్గా భయంతోనే ఇన్ని రోజులు అక్కడ బిక్కు బిక్కు అనుకుంటూ కాలం గడిపారు. నేను అనేక సందర్భాల్లో అనేక వేదికలు నేను చెప్పాను, పొద్దు గుక్కిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి రాక తప్పదు అని. ఇప్పుడు వచ్చిన మా తమ్ముళ్ళు కొద్ది మందే, ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 4-5 వారం రోజుల లోపలే పెద్ద ఎత్తున అనేక మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మల గారితో నాతో కలిసి రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడే స్వాగతం పలుకుతున్నాను. ప్రధానంగా ఏదైతే ఖమ్మంలో అభ్యర్థిగా నిలబడ్డ పోవాడ అజయ్ కుమార్ గారి మధ్యాహ్న బంతిపోట్లాగా మీరు నేను ఖమ్మంలో లేనప్పుడు వచ్చి మా కార్పొరేటర్లో జాయిన్ చేసుకున్నారు అని, ఇంకా ఇప్పుడు బంతిపోట్లు ఎవరనేది అనేది నేను గతంలో స్పందించాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. పట్టపొగలే జాయిన్ అవుతున్నాను, అర్ధరాత్రి కాదు ఇది జాయిన్ అయ్యేది, పట్టపొగలే జాయిన్ అవుతున్నారు. దీనికి కారణం ఒకటే, మీ నాయకుడి మీద మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఎటువంటిదో ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే భయంకరంగా కూడా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున వారు తరలి వస్తున్నారు. మరొకసారి వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను అపర భగీరథుణ్ణి, గోదావరి నీరు ఒడిసి పట్టుకొని ఇటు కృష్ణా నీరు ఒడిసి పట్టుకొని ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాను. చూడండి కాళేశ్వరం ఎంత అద్భుతంగా కట్టానో, ఇదిగో చూడండి కృష్ణా మీద ప్రాజెక్టు ఎలా కడుతున్నానో చెప్పుకుంటూ వచ్చాను. గత 3 రోజుల క్రితం ఏదైతే మేడిగడ్డ మీద
ఏదైతే ప్రతిష్టాత్మకంగా మేము ఈ ప్రాజెక్టు కట్టామని దెబ్బలు తలుచుకున్న ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు